రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక నేతలకు రాజమండ్రి రూరల్ టికెట్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాజమండ్రి రూరల్ సీటు పనిచేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్కు చెప్పేశారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ రూరల్ టికెట్ వదులుకునేదే లేదని పార్టీ నేతలకు తెలిపారు. అయితే రూరల్ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఒప్పించే బాధ్యత కొందరు నాయకులకు అప్పగించారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక నేతలకు రాజమండ్రి రూరల్ టికెట్పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ సీట్లో పనిచేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్కు చెప్పేశారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ రూరల్ టికెట్ వదులుకునేది లేదని పార్టీ నేతలకు తెలిపారు. అయితే రూరల్ సీట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఒప్పించే బాధ్యత కొందరు నాయకులకు అప్పగించారు పవన్ కళ్యాణ్. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. సౌజన్య, పవన్ కళ్యాణ్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. నాలుగు నియోజకవర్గాల నేతలతో పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి కూడా 3.5 గంటల పాటు ప్రస్తుతం సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. రాజమండ్రి సిటీ రూరల్ తో పాటు రాజానగరం, అనపర్తి ఈ నియోజకవర్గాల నాయకులు, బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో రాబోనటువంటి ఎన్నికలకు రాజానగరం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల నుంచి జనసేన బరిలో దిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల మీద పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో ఎక్కువగా రాజానగరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కందుల దుర్గేష్ టికెట్ తనకే వస్తుందని చెప్పి ముందు నుంచి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా కొంత రూరల్ నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేసుకోవాలని చెప్పి కందుల దుర్గేష్ కు సూచించినట్లుగా సమాచారం ఉంటుంది. అందులో కూడా ఒక మెలిక పవన్ కళ్యాణ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా టికెట్లు పొత్తులో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి క్రమంలో అధినేతలు ఈ టికెట్ల అంశం మీద చర్చిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బుచ్చయ్య చౌదరిని ఒప్పించేటువంటి బాధ్యత కందుల దుర్గేష్ వర్గానికే జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ అప్పగించినటువంటిగా సమాచారం అందుతోంది. అయితే సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని ఒప్పించడం అంటే అది కత్తి మీద సామాన్య చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఒప్పించే బాధ్యత ఎవరికి ఇచ్చారు అంటే కందుల దుర్గేష్ వర్గీయులకి బుచ్చయ్య చౌదరిని ఒప్పించేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ అప్పగించడం జరిగింది. అయితే బుచ్చయ్య చౌదరి మాత్రం తనకే టికెట్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాచారం ఉంటుంది. తనకు రూరల్ టికెట్ ఇస్తారన్న ఏవైతే జనసేనకు వెళ్తాయన్న సందిగ్ధతతో నలుగుతుందో ఇదే క్రమంలో తనకు టికెట్ తెచ్చుకునేందుకు బుచ్చయ్య చౌదరి కూడా తనవేలో ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బుచ్చయ్య చౌదరికి టికెట్ లేదంటే ఖచ్చితంగా ఆయన ఎదురు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2019లో కూడా చివరి వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ప్రకటించడం కోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపినటువంటి విధానం కూడా చూసాం. ఇదే క్రమంలో అది రిపీట్ చేస్తారా, ఈ ఒకవేళ టికెట్ ప్రకటించకపోతే అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ ఇద్దరు జనసేన టీడీపీ సంయుక్తత లేకపోతే ఖచ్చితంగా నియోజకవర్గంలో కొంత ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి బుచ్చయ్య చౌదరి ఒప్పించేటువంటి బాధ్యత కందుల దుర్గేష్ వర్గానికి ఇచ్చినటువంటి సందర్భంలో కందుల దుర్గేష్ వర్గం ఏం చేయబోతుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఖచ్చితంగా గత ఎన్నికల్లో 43,000 ఓట్లు అనేవి ఇక్కడ రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి బుచ్చయ్య చౌదరి గెలిచినా కూడా ఇక్కడ జనసేనకు 43,000 ఓట్లు వస్తే థర్డ్ ప్లేస్ లో వైసీపీ ఉండడం జరిగింది. ఇదే క్రమంలో తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో కందుల దుర్గేష్ ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తన అధినేత మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ కందుల దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నాయకుల్లోనే ఎక్కువగా ప్యాక్ అంటే ముఖమ్మ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు తెలుసు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం కందుల దుర్గేష్ ఉంది. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి కందుల
దుర్గేష్ కు టికెట్ ఇవ్వకపోతే మాత్రం అది జనసేనకి మైనస్ గా మారుతుందన్న ఆశాభావంలో సీనియర్లు కూడా ఉన్నారు. అందువల్ల రాజమండ్రి రూరల్ టికెట్ ఖచ్చితంగా జనసేనకు వచ్చే విధంగా తాను కూడా అంటే హామీ ఇస్తున్నాను. కానీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకు బుచ్చయ్య చౌదరిని మాత్రం ఒప్పించేటువంటి బాధ్యత మీదే అని చెప్పి కందుల దుర్గేష్ వర్గానికి చెప్పడంతో కందుల దుర్గేష్ వర్గం రేపటి నుంచే ఈ పనిలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకటి, రాజానగరం నియోజకవర్గం మీద కూడా అధికారికంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. రాజానగరం నియోజకవర్గంలో ఎలా ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, బూత్ లెవెల్ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి, పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉందన్న అంశాల మీద పవన్ కళ్యాణ్ ఈ అంశంలో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రెండు, రాజమండ్రి రూరల్, రాజానగరంలో జనసేన పార్టీ గెలవాలి, దిశగా జనసేన కేడర్ పనిచేయాలన్న సూచనలు సలహాలు దిశా నిర్దేశం రాజానగరం రూరల్ నియోజకవర్గాల నాయకులకైతే పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే అనపర్తి రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ బరిలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులతో సపోర్ట్ చేస్తూ ఆ నాయకులతో కలిసి వెళ్తూ వచ్చే ఎన్నికలకు ఉమ్మడి పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్న అంశాలను అయితే ఈ సమావేశం ద్వారా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయం వద్ద హడావిడి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, అదేవిధంగా జనసేన నాయకులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు తమ అధినేతను చూసేందుకు. ఉదయం సమయంలోనే వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 3.5 గంటల పాటు సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నిమిషాల పాటు సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా అయితే హాట్గా ఈ జనసేన అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాయకులతో సమావేశాలు జరుగుతున్నట్టుగా అయితే ఇప్పటికే మనకు ఇప్పటికీ సమాచారం అవుతుంది. కాసేపట్లోనే ఇక్కడ సమావేశము ముగిసిన తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ షెల్టర్కు వెళ్తారు. షెల్టర్ను ఇవాళ రాత్రికి బస చేయడం జరుగుతుంది. రేపు ఉదయాన్నే తిరిగి మళ్ళీ భీమవరం పర్యటనకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లుగా చెబుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో జనసేన పార్టీని ప్రాబల్యం చేసే విధంగా ఇప్పటికే నాయకులను సమాయత్తం చేశారు. వైజాగ్ తో పాటుగానే శ్రీకాకుళం, విజయనగరం నాయకులతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ సమాయత్తమయ్యారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నాయకులను సమాయత్తం చేసి ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో జనసేన పార్టీని గెలిచే విధంగా ఏ విధంగా వెళ్ళాలన్న అంశాల మీద అయితే సూచనలు సలహాలు అయితే నాయకులకు పవన్ కళ్యాణ్ ఇస్తున్నారు. ఇవాళ నైట్ హాల్ట్ అనేది పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారు, రేపు భీమవరం వెళ్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సోజు గణేష్ మీరు లైన్ లోనే ఉండండి, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసీల కుంభమేళా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర 21 నుండి 24 ఫిబ్రవరి 2024. వెల్కమ్ బ్యాక్. రాజమండ్రి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానిక నేతలకు రాజమండ్రి రూరల్ టికెట్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ సీట్లు పనిచేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ కు చెప్పారు పవన్ కళ్యాణ్. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ రూరల్ టికెట్ వదులుకునేదే లేదని పార్టీ నేతలకు తెలిపారు. అయితే రూరల్ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత కోరట్ల బుచ్చయ్య చౌదరిని ఒప్పించే బాధ్యత కొందరు నాయకులకు అప్పగించారు పవన్ కళ్యాణ్. రైట్ గణేష్, ఇదే విషయం మీద మరింత సమాచారం అందిస్తారు. గణేష్, జనసేన తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తున్నారు? ఉదయ చౌదరి వర్గం అయితే కొంత ఆగ్రహంగానే ఉంటుంది, ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకే టికెట్ రావాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉండొచ్చు. కానీ ఇక్కడ పొత్తు ధర్మం పాటించాలి, గెలిచేటువంటి టికెట్లు మాత్రమే జనసేన అడుగుతుంది తప్పితే 175 నియోజకవర్గాల్లో మేము అడగట్లేదు. కేవలం జనసేన ప్రాబల్యం ఉండి ఎక్కడైతే గెలుస్తుందన్న సంకేతాలు ఉంటాయో ఆ సీట్లను మేము అడుగుతున్నామని చెప్పి ఇప్పటికే కందుల దుర్గేష్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందువల్ల తనకే టికెట్ వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా తనకు హామీ ఇస్తున్నారు. ఆ ఆశతో నేను ఉన్నానని చెప్పి 2 రోజుల క్రితం కందుల దుర్గేష్ ఐ న్యూస్ తో చెప్పడం, ఇప్పుడు తాజాగా నేరుగా తమ అధినేత రాజమండ్రి రావడం, వచ్చినటువంటి క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో కందుల దుర్గేష్ కి పని చేసుకోవాలని చెప్పి సూచించినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి రాజమండ్రి రూరల్
ఎన్నికల్లో జనసేన బరిలో దిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ బుచ్చయ్య చౌదరి విషయానికి వస్తే చివరి వరకు కూడా టికెట్ తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తారనేది ఆయన వర్గీయులు చెప్తున్నటువంటి సందర్భం. అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే ఇక్కడ వైఎస్ఆర్సిపి ఇప్పటికే ఇన్ఛార్జ్ గా మంత్రి వేణుగోపాల్ని ఇక్కడ ప్రకటించడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గాన్ని నుంచి ఆయన రూరల్ ఇక్కడ రాజమండ్రి రూరల్ కి బదిలీ చేయడంతో ఒక పక్క వేణుగోపాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ రోజు కూడా సమావేశాలు నడుపుతూ ఉన్నారు. ఏదో కార్యక్రమాన్ని క్వార్టర్లు ఆగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే జనసేన పార్టీకి టికెట్ ఇస్తే త్వరగా మేము కూడా ఎన్నికల బరిలోకి తొచ్చుకుని వెళ్తామని చెప్పి తమ అధినాయకుడిని ఇక్కడ ఉన్నటువంటి కన్నుల దుర్గేష్ వర్గం కోరుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే బీజేపీ కూడా ఈ స్ట్రాటజీ అంటే ఈ పొత్తులోకి వచ్చిన తర్వాత టికెట్ల అంశం తేలిన తర్వాత మాత్రమే టికెట్లు కన్ఫర్మ్ చేస్తారని తమ అధినేత చెప్తున్నట్టు అంతర్గతంగా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇదే క్రమంలో రెండు రోజుల్లోనే ఢిల్లీ పైన పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన తర్వాత బీజేపీ జనసేన టీడీపీ కూటమి వస్తే మాత్రం నేరుగా వెంటనే మళ్ళీ టికెట్ల అనౌన్స్మెంట్ ఉంది. ఆ తర్వాత ఈ రాజమండ్రి రూరల్ కావచ్చు, రాజనగరం కావచ్చు, రాజమండ్రి కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందన్న అంశాల మీద పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా రాజమండ్రి ఎక్కడైతే జనసేన పార్టీ కార్యాలయం ఉందో ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు తమ అధినేతను చూసేందుకు. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా పార్టీ తమ అధినేత బయటకు వస్తాడని చెప్పి ఉదయం నుంచి ఇక్కడ చర్చ నడుస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు తమ అధినేత కోసం అంటే ఇక్కడ పడిగాపులు ఏ విధంగా కాస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అభిమానాన్ని మనకు కనిపిస్తుంది కదా. మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ చూడడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పార్టీని ఉత్తేజం తెచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇక్కడ జనసేన యొక్క ప్రాబల్యం ఈ రాజమండ్రి నగరంలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ జనసేన ప్రాబల్యం ప్రభుత్వం ఫెయిల్ అవుతుందండి. ఏమీ అభివృద్ధి లేదండి. ఏమి వేసినా కానీ అన్ని కూలికి వస్తాయి. జనసేన పార్టీ ఇక్కడ మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే చూస్తున్నాం కదా పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి నాయకులు ఏ విధంగా తమ దేవుడే రావాలి అన్న కోరికను అయితే వ్యక్తిగా సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా అయితే మనం చూస్తున్నాం కదా రాజమండ్రి నగరంలో జనసేన యొక్క ప్రాబల్యం కనిపిస్తోంది. అధినేత ఇక్కడికి రావడం